तोली दलित मुख्यमंत्री दिवंगत नेता दामोदरम संजीवय्य शतजयंती उत्सवालु हैदराबाद लो घनंगा जरिगायी। गतेडादी फिब्रवरी 14 नुंची ई एडादी फिब्रवरी 14 वरकु ई उत्सवालनु निर्वहिस्तुन्नट्लुगा दामोदर संजीवय्य फाउंडेशन प्रकटिंचिंदी। भारतमाता ముద్దు బిడ్డకు అంతా కలిసి ఘనంగా నివాళులర్పించాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చింది ఫౌండేషన్। ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సంజీవయ్య సంస్మరణ సభలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు। ఆయన స్వగ్రామమైనటువంటి పెద్దపాడు కర్నూలు జిల్లాలో కర్నూలు 10 కిలోమీటర్ల దూరంలో కోడుమూరు వైపు అక్కడ కూడా ప్రభుత్వం తరపున ఘనంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది। ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏదో శతజయంతి వర్ధంతి ఇటువంటి జయంతులు వర్ధంతులు జరుపుకుంటూనే సరిపోయింది। కానీ ఈ సంవత్సరం మరి మీ అందరి సహకారంతో సంజీవయ్య గారి సంస్మరణ సభలు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో జరగటమనేటటువంటిది చాలా శుభ సూచకము। అట్లాగే ఇప్పుడు రాబోయేటటువంటి ఒక నెల రోజుల్లో మరి ఏ కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది, సంజీవయ్య గారిని భావితరాలకి వారు చేసినటువంటి సేవలు ఏ విధంగా తెలియజేయాల్సి ఉంటుంది, మరి అదే విధంగా సంజీవయ్య గారితో సంబంధం ఉన్నటువంటి చాలా కుటుంబాలు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరవేసుకోవటం అనేటటువంటిది ఈ నెలలో జరగాల్సినటువంటి విషయం। నా అభిప్రాయంలో సంజీవయ్య గారు అంటే ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు ఒక న్యాయవాది మాత్రమే కాదు, అంతకి మించినటువంటి ఒక సామాజికవేత్త। సామాజికవేత్తగా ఆయన ఆశలు కానీ ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ మరి ఒక కార్యాచరణలోకి రావడానికి ముందే ఆయన మరి ఒక చరిత్రని సృష్టించబోతున్నటువంటి నేపథ్యంలో కారణాలు ఏంటి అనేది ఇప్పుడైతే ఈ సందర్భం కాదు, కానీ వారు మరి తెరమరుగు కావడం అనేటువంటిది చాలా దురదృష్టం।